అందరికి ప్రైజ్ ద లార్డ్ మరొకసారి తెలియతిగా ఈ యొక్క బుధవారం నాడు ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరితో ఇటు రీతిగా కలవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నా. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుల పరమ తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. యొక్క సమయంలో తండ్రి యొక్క బుధవారం నాడు ఇక సాయంకాల సమయమున మేమందరము కూడా నేను స్తుతించడానికి నీ వాక్యమును ధ్యానించడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రం. ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానించిపోవచ్చుండగా నీవే నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, వినగల చెవిని గ్రహించగల హృదయమును మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ చేత నింపి నడిపించండి, సిలువు చాటు నన్ను మరపరిచి నీవే నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామమును ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ ద లార్డ్. యొక్క సమయంలో వీలైన వారందరూ కూడా బైబిల్ తెరచి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుని మన యొక్క అంశమును మనము ప్రారంభించుకుందాం. ఈ యొక్క సమయంలో మన యొక్క అంశం ఏమిటంటే అంతము వరకు. మనము అనుదినము అనేకమైన కార్యక్రమాలను మనము ప్రారంభిస్తూ ఉంటాం, కానీ కొన్నిటినే మనం ముగిస్తూ ఉంటాం. మనం ప్రారంభించిన అన్ని కార్యక్రమాలను మనము ముగించం, కానీ మనం ప్రారంభించిన వాటిని కొన్ని ముగిస్తూ ఉంటాం. ఇక్కడ ప్రసంగి గ్రంథములో భక్తుడైన సొలొమోను 7వ అధ్యాయం 8వ వచనంలో ఈ యొక్క మాటను చెప్తూ ఉన్నాడు. కార్యారంభము కంటే కార్యంతము మేలు, అహంకారము గలవారిని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. మరి ఒకసారి చదువుకుందాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు ఏమైనానంటే కార్యారంభము కంటే, కార్యము ఆరంభించడం కంటే, ఒక పనిని ప్రారంభించడం కంటే కూడా మేలైనది ఆనందించదగినది ఏమిటంటే కార్యమును ముగించడం. ఒక పనిని ప్రారంభించడం కంటే, ఒక పని యొక్క ప్రారంభ దశ కంటే ముగింపు దశే గొప్పది అని చెప్తూ ఉన్నాడు. నిజమే, మనము ప్రతిదానికి కూడా మనము ఆనందిస్తూ ఉంటాం. ఎప్పుడు అని అంటే పని ప్రారంభించిన దానికంటే ఆ యొక్క పని పూర్తయినప్పుడే మనం ఎక్కువ ఆనందిస్తూ ఉంటాం. ఇండ్లు కట్టేటప్పుడు పునాది వేస్తూ ఉంటారు. ఆ యొక్క పునాది వేసినప్పుడు కంటే కూడా ఎప్పుడు ఎక్కువ ఆనందిస్తారంటే ఆ ఇల్లంతా పూర్తయి, ఆ యొక్క పునాది వేసిన స్థలంలో పూర్తిగా ఫౌండేషన్ అయ్యి, అంతేకాదు గోడలు కట్టి స్లాబ్ వేసి ఇల్లు ఒక సుందర భవనంగా ఆ యొక్క ఇల్లంతా కూడా నిర్మించబడినప్పుడు ఆ యొక్క ప్రారంభించిన ఆ యొక్క ఇల్లు పూర్తిగా పరిపూర్ణముగా సంపూర్ణముగా ముగించబడినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే హౌస్ వార్మింగ్, వాళ్ళు ఆ యొక్క గృహములోనికి ప్రవేశిస్తూ ఉంటారు. ఆ యొక్క ఇంటిని వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేసి గ్రాండ్గా ఫ్రెండ్స్ని, స్నేహితులను, బంధువులను, ఇరుగు పొరుగు వారిని, తెలిసిన వారిని అందరినీ పిలిచి వాళ్ళు ఈ యొక్క పని ముగిసింది, మేము ప్రారంభించిన ఈ యొక్క ఇల్లును మేము ఘనంగా కట్టుకోగలిగాము, దేవుడు ఎంతగానో సహాయం చేశాడని వారు కృతజ్ఞతతో ఆ యొక్క ఇంట్లోనికి దిగుతూ వారు కృతజ్ఞతతో కూడిక పెట్టుకుంటారు. ఒక పని, ఒక కార్యక్రమము ప్రారంభించడం కంటే ముగించడం చాలా గొప్పది. మనం అంతం వరకు మనము కొనసాగించవలసినవి కొన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, వాటిలో కొన్ని మనము ఈ యొక్క సమయంలో ధ్యానించుకుందాం. కార్యారంభము కంటే కార్యాంతము గొప్పది. ఎప్పుడు కూడా ఒక పనిని ప్రారంభించడం కంటే అది ముగించడం గొప్పది. ప్రారంభించడం ఎవరన్నా ప్రారంభిస్తారు, ప్రారంభించడం ఎవరన్నా చేస్తారు, కానీ మధ్యలో ఆపకుండా దానిని ముగించడమే ఒక వీరుని లక్ష్యము. శోధనలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని, కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు,
సమస్యలు వచ్చనియని మనము ప్రారంభించిన పనిని మధ్యలో మనము విడిచిపెడితే మన యొక్క గమ్యములో మనము చివరి వరకు వెళ్ళకుండా అంతం వరకు కూడా మనము పోరాడకుండా మధ్యలో మనం వదిలేసినట్లయితే మధ్యలో ఆ యొక్క పనిని మనం విడిచిపెట్టినట్లయితే విజయాన్ని మన యొక్క జీవితంలో ఎన్నడూ కూడా మనం చూడలేం ఒకసారి ఒక ఆయన రెండు జంతువులకు అందరికీ తెలిసిన విషయమే ఇది రెండు జంతువులకు పరుగు బంధం పెట్టాడు అందులో ఒకటి కుందేలు ఇంకొకటి తాబేలు కుందేలు బాగా పరిగెడతది కుందేలు మంచి ఫాస్ట్ గా ఉంటది కానీ తాబేలు ఎలా ఉంటదంటే స్లోగా ఉంటది నెమ్మదిగా ఉంటది అది నేర్సంగా ఉన్నట్టు ఉంటది కానీ కుందేలు చాలా యాక్టివ్గా ఉంటది మనకి ఎంత యాక్టివ్నెస్ ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత బలం ఉన్నా ఎంత చురుకుగా మనము పనిచేయగలిగిన వ్యక్తులుగా మనం ఉన్నా సరే ఎప్పుడు మనము విజయాన్ని మనం పొందుకోగలమంటే అంతము వరకు మనము కొనసాగినప్పుడే కుందేలుకి తాబేలుకి పరుగు పందెం పెట్టినప్పుడు తాబేలు జాగ్రత్తగా నెమ్మదిగా అది వెళ్తూ ఉంది అది నడుస్తూ ఉంది తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుంది తెలుసు కదండి అందరికీ అది నెమ్మది నెమ్మదిగా అడుగులు అడిగేసుకుంటూ మెల్లిగా నెమ్మదిగా చేమకు కూడా హాని కలగలేనట్టుగా తాబేలు జాయిజాయిగా వెళ్తూ ఉంటే కుందేలు మాత్రం కొంత దూరం పరిగెట్టింది ఆ పరిగెట్టిన తర్వాత ఆ యొక్క లైన్లో నుంచి దానికి ఏదైతే పరుగు పందెంలో స్థలం ఇచ్చారో ఆ యొక్క రోలో నుంచి అది తప్పిపోయి బయటకు వెళ్ళి అది రెస్ట్ తీసుకున్నట్లుగా మనం చూడగలం మనము మన యొక్క జీవితంలో ఎప్పుడు విజయాన్ని మనం పొందుకోగలమంటే అంతము వరకు జరిగించినప్పుడే మనము ఒక కార్యక్రమాన్ని మనము ముగించాలంటే మనం మధ్యలో వెనుదిరిగే వారిగా మనం ఉండకూడదు మనం మధ్యలో నుండి వెనక్కు వెళ్ళే వారిగా మనం ఉండకూడదు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టతరమైన పరిస్థితులు ఆ యొక్క పనిలో మనకి ఎదురైన విజయము కోరుకునే ఒకడు ఎన్నడూ కూడా వెనుకకు తిరగడు ఎన్నడూ కూడా వెనక ఉన్న వాటిని పట్టించుకోడు అందుకనే బైబిల్ చెప్తుంది ఏమనంటే వెనక్కున్నవి మరచి ముందున్న వాటి కొరకు మీరు ఏం చేయండి పరుగెత్తండి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసును చూస్తూ నా ముందు ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో నేను పరిగెడుతూ ఉన్నాను నా వెనుక ఉన్న వాటిని నేను మరచి ముందున్న వాటి కొరకు నేను పరిగెడుతున్నానని భక్తుడైన పౌలు చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం మనం ఎప్పుడు కూడా మనము పనిని ప్రారంభించినప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి వాటిని మనము లెక్క చేయని వారిగా మనం ఉండాలి వాటిని మనం పట్టుకొని వెనుదిరిగే వారిగా మనం ఉండకూడదు కానీ వాటిని మెట్టు మెట్టుగా మనము చేసుకుని మనము ఎదిగే వారిగా ఉండాలి విజయం వైపు మనము అడుగు వేసే వారిగా ఉండాలి మనం చూసినట్లయితే మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇక మాటను చెప్తూ ఉన్నారు మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం అందరూ కూడా బైబిల్ తీసి ఇక వాక్య భాగాన్ని చదువుదాం మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును మరొకసారి చదువుకుందాం నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఈ యొక్క మాటలను చెప్తూ ఉన్నారు ఏమనంటే నా నామము నిమిత్తము మీరు ఏ యొక్క నామం అయితే మీరు ప్రకటిస్తారో నేను తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత సిలువ వేయబడి తండ్రి యొద్దకు నేను వెళ్ళిన తర్వాత మీరు నా గురించి ప్రకటిస్తూ ఉంటారు మీరు నన్ను అంగీకరించి నా నామమును ఎంత గొప్పదో నా యొక్క నామంలో రక్షణ ఉందని విడుదల స్వస్థత ఉందని మీరు ప్రకటిస్తూ ఉంటారు
కానీ మీరు అలాగా నా నామము నిమిత్తము మీరు ప్రచురము చేయట వలన నా యొక్క నామమునను నా యొక్క సువార్తను మీరు ప్రకటన చేయడం వలన మీరు ద్వేషించబడతారు మీరు దూషించబడతారు హింసించబడతారు అనేకమైన వేదనలు శోధనలు మీకు కలుగుతాయి కానీ అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మనం చూడగలం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు అంతము వరకు మనం చేయాల్సిన మొదటి పని మనము సహించే వారముగా ఉండాలి అంతము వరకు మనం సహించే వ్యక్తులుగా మనము ఉండాలి అంతము వరకు మనము సహించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి యేసుక్రీస్తును నమ్మిన తర్వాత చాలా మంది అంటారు నీ పాపం పోవాలంటే మీరు యేసును నమ్మండి అవును నిజమే మన పాపములు పోవాలంటే మనం యేసుక్రీస్తును నమ్మాలి మనము పరిశుద్ధులుగా మారాలంటే యేసే ఏకైక మార్గము మనము నీతిగా ఉండాలి మనము పరలోక రాజ్యములోనికి మోక్ష రాజ్యములోనికి మనము దేవునితో మనము జీవించాలి అని అంటే యేసే ఏకైక మార్గము కానీ ఆయన నమ్ముకుంటే నైట్కి నైటే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు నీకున్న అప్పు బాధలు పోతాయి నీకున్న సమస్యలు పోతాయి నీ యొక్క జీవితం బంగారుమయంగా ఉంటుంది నీ యొక్క జీవితం అబ్బో ఇంకా పోలపానిపై అని చెప్పే బోధకులు సువార్తికులు దేవుని దాసులు లేకపోలేదు నిజమైన క్రైస్తవ జీవితం శ్రమలతో శోధనలతో హింసలతో అది నిండుకుని ఉంది కానీ ఆ యొక్క జీవితం విలువైనదే ఎందుకంటే ఆదరించే దేవుడు మన పక్షముగా ఉన్నాడు ఆయన కౌగిటిలోనికి చేర్చుకుని హత్తుకుని తల్లిలా ఆదరించే దేవుడు తండ్రిలా పోషించే దేవుడు మన ప్రార్థనలు విని వాటి గొప్పదైన జవాబులను ఇచ్చే దేవుడును మనము కలిగి ఉన్నాం కాబట్టి క్రైస్తవ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా అది ఆనందకరమైన జీవితమే ఎన్ని శోధనలు వచ్చినా అది ధన్యకరమైన జీవితమే ఎంత దుఃఖిస్తూ ఉన్నా ఆ యొక్క దుఃఖమును సంతోషముగా మార్చే దేవుడు మన దేవుడు చాలా మంది చెప్తారు ఏమనంటే నీ యొక్క నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇంకా నీ జీవితంలో బాధలే ఉండవు నీ జీవితంలో కష్టాలే ఉండవు నీ యొక్క జీవితంలో నష్టాలే ఉండవు నీ యొక్క జీవితంలో అంత ఆనందమే అంత సుఖమే అంత నెమ్మది అని చెప్తారు కానీ క్రైస్తవునుగా నీవు జీవించడం ప్రారంభించినప్పటి నుండి ఈ యొక్క లోకము నీకు విరోధముగా ఉంటుంది ఈ యొక్క లోకస్తులు నీకు విరోధముగా ఉంటారు నీ మీద ఎలా బుర్ర జల్లుదామా నీ మీద ఎలాగా నింద వేద్దామా నీలో ఏ తప్పు చూపిద్దామా అని యేసుక్రీస్తు ప్రభువుని వదలని ఈ లోకం నిన్ను కూడా వదలదు నువ్వు ఎంత నీతిగా ఉన్నా ఎంత యథార్థముగా ఉన్నా యేసుక్రీస్తుకు నిన్ను నమ్మి నువ్వు ఎంత విశ్వాసముగా ఉన్నా ఎలాంటి అపకారము ఎవరికి చేయకుండా నీవు జీవిస్తూ ఉన్నా యేసుక్రీస్తులో తప్పు ఉన్నదని ఎలాగైతే వాళ్ళు మోపుదాం అనుకున్నారో ఆనాడు ప్రజల వల్ల ఈనాడు చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించిన తరువాత ఆయనను అంగీకరించిన తరువాత నిన్ను ద్వేషించే వాళ్ళు అధికమవుతారు నిన్ను ప్రేమించే వారి కంటే నిన్ను అపహాసించే వాళ్ళు ఎక్కువవుతూ ఉంటారు నిన్ను అవమానించే వాళ్ళు ఎక్కువవుతూ ఉంటారు నీ గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు అధికముగా ఉంటూ ఉంటారు కానీ యేసుక్రీస్తుని వెంబడించిన నీవు ఆయనను నిజరక్షకునిగా అంగీకరించి నీ యొక్క జీవితమును క్రీస్తులో నూతనముగా ప్రారంభించిన నీవు అంతము వరకు నీవు సహించే వ్యక్తిగా ఉండాలి అంతము వరకు నీ యొక్క విశ్వాసమును విడచిపెట్టని వ్యక్తిగా ఉండాలి అంతము వరకు నీ యొక్క పరిశుద్ధతను నీ యొక్క యథార్థతను నీవు విడచిపెట్టకుండా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని హింసలు వచ్చినా ఎంతమంది ద్వేషించినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవునికి భయపడి ఆయనకు లోబడి ఆయనను ప్రేమించుచు ఆయనకు ప్రార్థించుచు నీకున్న ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుణ్ణి స్తుతిస్తూ నీవు అంతము వరకు సహించే వ్యక్తిగా నీవు ఉండాలి మన యొక్క జీవితంలో ఎప్పుడైతే అంతము వరకు మనం సహిస్తామో అప్పుడు విలువైన రక్షణను గొప్పదైన దేవుని రాజ్యమును మనము మన మన సొంతము చేసుకోగలం రెండవదిగా మనము చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము
మొదటి వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటలు చెప్తున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం. అందరము బైబిల్ తెరచి ఒక లేఖనమును చదువుకుందాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మంచి మాట రాయబడింది. యేసు ఈ యొక్క లోకములో నుండి ఆయన వెళ్ళవలసి వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై ఆయన చేస్తున్న పని ఏమిటంటే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. మన దేవుడు మనల్ని ప్రేమించుచున్న దేవుడు. అందుకనే పాపులమైన మన కొరకు పరిశుద్ధుడైన తానే నరరూపిగా వచ్చి తను తాను తగ్గించుకుని మన పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయనే మన పాపముల కొరకు మరణించిన దేవుడు. యొక్క అంచె దినములలో ఉన్న మనము అంతము వరకు కొనసాగించవలసిన మరి యొక్క విషయం ఏమిటంటే మనము ప్రేమించే వారముగా ఉండాలి. చాలా మంది పరిచయమైన కొత్తలో చాలా ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రాణం, నువ్వే నా జీవితం, నువ్వే సర్వం అన్నట్టు ఉంటుంది. అదే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత చీ నువ్వెవడో నేనెవడో, నువ్వెవత్తవో నేనెవత్తవో అన్నట్టు వారి యొక్క ప్రేమ అనురాగాలు ఉంటూ ఉంటాయి. చాలా సార్లు వివాహంలో యొక్క మాటలు చెప్తారు ఏంటంటే భార్య కొత్తలో పెళ్ళైన కొత్తలో బెల్లంలా ఉంటుందంట, ఉండి కొల్ది అల్లంగా తయారవుతుందంట. ఆ యొక్క దినములు గడిచే కొల్ది బెల్లంలా ఉన్న భార్య, స్వీట్గా ఉండే భార్య, ఎప్పుడు ప్రోత్సహించే భార్య ఉండి కొల్ది అల్లంలాగా ఘాటుగా తయారవుతూ ఉంటుందంట. బెల్లం కాస్త అల్లం కింద తయారవుద్ది, అల్లం కాస్త పళ్ళెం కింద తయారయ్యి ఒక్కొక్కసారి కొట్టడానికి కూడా భార్య వెనకడదంట. అంతేకాదు బెల్లం అల్లం పళ్ళెం చివరికి తేడా వస్తే భార్య భర్త పక్కన బల్యమై అత్తమాటు హింసిస్తూ అస్తమాటు పొడుస్తూ ఉంటుందంట. కాబట్టి చాలా మంది వాళ్ళు మొదట్లో చాలా బాగా ప్రేమిస్తారు. మొదట్లో ఇంకా మైసూర్ పాక్ కావాలంటే మైసూర్ వెళ్ళి తెచ్చే విధంగా వీళ్ళ ప్రేమ అనురాగాలు ఉంటాయి. కానీ దినములు గడిచే కొద్దీ వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు, వారు దూరం అవుతూ ఉంటారు, వారు ఒకరిని ఒకరు కించపరుచుకుంటూ ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ వారికి వారు దూరంగా ఉంటూ ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు లోకములో ఉన్న వారిని ఆయన ప్రేమించి తన వారిని ఆయన ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. యొక్క దినములలో యొక్క కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఈరోజు చూసిన వారిని రేపటి దినమున మనము చూడలేకపోతున్నాం. నిన్నటి దినమున చూచి పలకరించిన వారిని ఈరోజు వారి యొక్క మరణ వార్తను వినే విధముగా మనము నేటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. రేపు ఏమి సంభవించునో ఎవరికి తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఎవరిని ద్వేషించకుండా అంతము వరకు ఎప్పుడు మరణిస్తామో మనము తెలియదు కాబట్టి అందరితో సమాధానముగా అందరికీ మన దేవుడు ఏ ప్రేమతైతే మనము ప్రేమించాడో ఆ ప్రేమను అనేకులకు పంచుతూ ముందుకు సాగే వ్యక్తులుగా మనము ఉన్నామా లేదా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. అంచె దినములలో ఉన్నాం, దేవుని యొక్క రాకడ సమీపిస్తున్న దినములలో ఉన్నాం, ప్రేమ చల్లారిపోతున్న దినములలో ఉన్నాం. మనిషి సాటి మనిషి కంటే ధనమునకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న దినములలో మనం ఉన్నాం. మనము మన తోటి సహోదరులను ప్రేమిస్తున్నామా లేదా, మన కుటుంబాన్ని మనం ప్రేమిస్తున్నామా లేదా, మన సహోదర సహోదరులను మనం ప్రేమిస్తున్నామా లేదా, మన యొక్క సంఘమును సంఘ బిడ్డలను మనం ప్రేమిస్తున్నామా లేదా అనేక ప్రశ్నను మనము వేసుకోవాలి. మనము అంతము వరకు ప్రేమించేవారిగా ఉండాలి. కొత్తలో చాలా మంది ప్రేమిస్తూ ఉంటారు, గంటల గంటల వారితో మాట్లాడేస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళే
ప్రపంచం కింద ఫీల్ అయిపోతూ ఉంటారు. ఉండి కొల్ది మొదట ఉన్న ఆ యొక్క ప్రేమను వారు కొనసాగించిన వ్యక్తులుగా ఉంటారు. మనము మన యొక్క తోటి వారిని మనం ప్రేమించాలంటే ముందుగా మనలో ప్రేమ ఉండాలి. మనలో ప్రేమ ఉండాలి అంటే మనము దేవుని యొద్దకు వస్తేనే తప్ప, యేసుక్రీస్తుని మనము మన హృదయంలో కలిగి ఉంటేనే తప్ప మన తోటి వ్యక్తిని మనము ప్రేమించలేం. యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుడు ప్రేమ స్వరూపి, మన దేవుడు ప్రేమయై ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో తన ప్రేమతో మనల్ని నింపే దేవుడు. ఎప్పుడైతే అలా నింపబడతామో మనము మన చుట్టూ ఉన్న వారికి, మన అనుకునే వారి అందరికీ ఆ యొక్క ప్రేమను చాటే వ్యక్తులుగా మనము ఉండాలి. మనం అనుకున్న వారికి, మన కుటుంబ సభ్యులకు, మన స్నేహితులకు, మన ఇరుగు పొరుగు వారికి, ఎవరికో నీకు ముక్కు ముఖం తెలియని వారికి నీవు సువార్త ప్రకటించే కంటే ముందుగా నీ చుట్టూ ఉన్న వారికి, నీ యొక్క స్నేహితులకు, నీ యొక్క ఆప్తులకు, నీ యొక్క బంధువులకు, నీ యొక్క కుటుంబ సభ్యులకు ముందుగా క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూపించు. వాళ్ళే అనేకులకు సాక్షులుగా వాళ్ళు నిలబడుతూ ఉంటారు. ముందుగా నీ చుట్టూ ఉన్న వారికి క్రీస్తు యొక్క పరిమళమును నీవు వెదజల్లేవాడిగా నీవు ఉంటే, క్రీస్తు యొక్క ప్రేమను వాళ్ళకి రుచి చూపించే వ్యక్తిగా, విశ్వాసిగా నీవు ఉంటే, తద్వారా ఆ యొక్క ప్రేమ అనేకులకు చేరేదిగా ఉంది. అంతము వరకు మనం ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. యేసుక్రీస్తు ఎలాగైతే తాను తన వారిని అందరినీ ప్రేమించి అంతము వరకు ఆయన వారిని ప్రేమించాడో, చివరి వరకు సంపూర్ణంగా ఎలాగైతే ప్రేమించాడో, మనము కూడా మన చుట్టూ ఉన్న వారిని, మన స్నేహితులను, బంధువులను, ఇరుగు పొరుగు వారిని, వాళ్ళు ఎంతగా బాధించినా, ఎంతగా నిందించినా, ఎంతగా అపహాసించినా, యేసుక్రీస్తును నమ్ముకున్నావని నీవు వేరే దేశపు దేవుని నీవు ఆరాధిస్తున్నావు, తక్కువ జాతి, తక్కువ కులము, తక్కువ మతాన్ని నువ్వు అంగీకరించావని ఎంతగా వారు మనల్ని ద్వేషించినా తిరిగి వారిని మనం ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. అంతము వరకు వారిని ప్రేమించచ్చు, వారి కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా మనము ఉండాలి అనేక సందర్భముగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. అంతము వరకు మనము చేయవలసినవి మొట్టమొదటిది మన యొక్క విశ్వాస జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుగులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సహించే వారిగా మనం ఉండాలి. రెండవదిగా మన చుట్టూ ఉన్న వారిని, మన వారిని, మన అనుకునే వారిని మనం ప్రేమించే వారిగా ఉండాలి. వారి కొరకు ప్రభు సన్నిధిలో వారి రక్షణ విషయమై, వారి యొక్క మారు మనస్సు విషయమై, వారి యొక్క రక్షణ విషయమై మనం ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో దేవుని దీవెన ఆశీర్వాదములను మనం పొందుకుంటూ ఉంటాం. ఈ యొక్క సమయంలో అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకునే యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే రీతిని బట్టి స్తోత్రము నాయన. తండ్రి నీ యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా అంతము వరకు దేవా మేము సహించే వారిగా, అంతము వరకు ప్రేమించే వారిగా ఉండడానికి సహాయముడు దయచేయండి. కార్య ప్రారంభము కంటే కార్యాంతము మేలని సెలవిచ్చిన రీతిగా దేవా మొదట్లో ఎక్కువగా ప్రేమించి ఉండే కొలది దేవా మా యొక్క ప్రేమలో మేము వెనుదీరుగు వారిగా ఉండకుండా సహాయము దయచేయండి. మొదటి ప్రేమను మేము కలిగి ఉండడానికి దేవా ముందుగా మేము నిన్ను ప్రేమించడానికి ఆ యొక్క ప్రేమ ద్వారా మేము నింపబడి ఈ యొక్క లోకములో ఉన్న మా వారికి, మా అనుకునే వారికి దేవా మేము నీ యొక్క ప్రేమను పంచే బిడలుగా ఉండడానికి సహాయము దయచేయమని మా దేవా నీకే సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా యొక్క పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మా యొక్క పరిచర్యలో పాలి భాగస్థులైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందరైతే దేవా వారి యొక్క ప్రార్థన అవసరతలను మాతో పంచుకుంటూ ఉన్నారో, మా కొరకు ప్రార్థించండి అని వారు చెబుతూ ఉన్నారో, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. తగిన సమయం ముందు దేవా గొప్పగా వారి యొక్క ప్రార్థనలకు జవాబును దయచేయండి, హెచ్చించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ యొక్క నామమునకే చెల్లిస్తూ విన్న వాక్యాన్ని మరొక హృదయములో పదిల పరచండి, ఫలింపజేయమని యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.
అందరికి ప్రైజ్ ది లార్డ్ దేవుడు మిమ్మును మెండుగా నిండుగా దీవించును గాక ఆమేన్.